దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందించనున్న సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతుంది. ఈ మూవీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీపై హైప్ అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్లాన్లు చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు సర్వేగంగా జరుగుతుంది. ఇలా టాకీ పాటతో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ను పూర్తి చేసి ఈ ఏడాది చివరికి ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో రిలీజ్ డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. హై రేంజ్ యాక్షన్ తో తెరకెక్కనున్న గేమ్ చేంజర్ మూవీ ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నారంట. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు కూడా స్పష్టం చేసినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంతేకాదు, దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని తెలిసింది. అదే నిజమైతే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒకేసారి రెండు పండుగలు వస్తున్నాయని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.